సార్, ఇప్పుడు మనుషుల్లో సడన్గా స్వభావాలు మారిపోతాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. సడన్గా ఒక తాగుబోతాయినా సడన్గా మంచిగా మారిపోతాడు, మంచిగా డిగ్నిటీగా ఉన్నాయినా తాగుబోతుగా మారిపోతారు. ఇలా చేంజెస్ ఎందుకు అవుతాయి అంటారు? ఇది మంచి ప్రశ్న. సహజంగా మానవ స్వభావం అనేటువంటిది మారుతూ ఉంటుంది, చేంజబుల్. అది మార్పుకు గురి అవటానికి ఏది అతీతం కాదు, అట్లానే మనిషి స్వభావం కూడా మారుతూ ఉంటుంది. ఈ సడన్ చేంజ్ ఎట్లా వస్తుంది అనేటువంటిది తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఎక్కువే అనే అతను తన స్టైల్లో అక్కడ ఒక సందర్భంగా చెప్పాడు, దాన్ని ఇండియనైజ్ చేసి నేను చెప్తాను. ఓసారి హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రైన్లో ప్రయాణం చేస్తుంది. ట్రైన్లో అందరు ఎక్కారు, కూర్చున్నారు, పేపర్లు చదువుకునే వాళ్ళు పేపర్లు చదువుకుంటున్నారు, అట్లనే ఫోన్ చూసేవాళ్ళు ఫోన్ చూస్తున్నారు, కళ్ళు మూసుకొని ఆలోచన చేసేవాళ్ళు ఆలోచిస్తారు, కొద్ది నిద్రలో జారేవాళ్ళు నిద్రలో జారుతున్నారు. ట్రైన్ స్టార్ట్ కాబోతుంది, సడన్గా ఒక అతను ఎక్కాడు, అతనితో పాటు వాళ్ళ పిల్లలు ఒక ముగ్గురు పిల్లలు కూడా ఎక్కారు. ఎక్కిన దగ్గర నుంచి అల్లరి స్టార్ట్ చేశారు, ట్రైన్ మొదలైంది. ఒకసారి అక్కడ వాతావరణం మారిపోయింది. ఆ పిల్లలు ఎంతగా అల్లరి చేస్తున్నారంటే చదువుకునేటువంటి పేపర్ చదువుకుంటుంటే ఆ పేపర్ గుంజుతున్నారు, చించి ఆయన మొహానే వేస్తున్నారు, ఫోన్ గుంజుకుంటున్నారు, కింద పడేస్తున్నారు. కింద పడేసి వెళ్ళే క్రమంలో పకరంగా ఒక ఆయన కాలు దొక్కుతున్నారు, అరుస్తున్నారు, ఒకళ్ళు జుట్టు ఒకళ్ళు పట్టుకొని పీక్కొని కొట్టుకుంటున్నారు, కేకలు పెడుతున్నారు. ఇది ఒక్క నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు నడుస్తుంది గందరగోళం. ఇది భరించలేని పరిస్థితిగా మొత్తం అక్కడ వాళ్ళందరికీ కూడా అక్కడ ఏమిటి పరిస్థితి కొద్దిగా వాళ్ళ ఆయనని చెప్పచ్చు కదా, పిల్లలు మరింత అరాచకంగా పెంచుతారా, ఇట్లా జనం మీద ఇట్లా చేస్తారా, నలుగురు మధ్య మరీ కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళ పిల్లలకి, ఎందుకు తల్లిదండ్రులు ఇట్లా చేస్తే ఎట్లా అని ఎవరికి వాళ్ళు లోపల అనుకుంటున్నారు. ఒక ఆయన నా బోట ఆయన లేచి, ఏం బాబు ఇది పద్ధతి అన్నా, కొద్ది పిల్లల్ని అదుపులో పెట్టు, అందరు డిస్టర్బ్ అవుతుంది, వీళ్ళు డైరెక్ట్గా పిల్లల్ని అరవలేరు కదా, అట్లా కాదమ్మా అని అప్పటికి ఒకళ్ళు ఇద్దరు చెప్పినారు. చెప్పినందుకు వాళ్ళని ఎక్కిరిచ్చి బాబా అని చెప్పేసి వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే పొత్తులు వాళ్ళ జుట్టు గుంజటం లేకపోతే బట్టలు గుంజటం చేస్తారు. తండ్రిని అడిగాడు, తండ్రి ఒక క్షణం ఆలోచించి నిజమే చాలా వీళ్ళు గొడవ అల్లరి అల్లరిగా చేస్తున్నారు, దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అన్నాడు. అప్పటికి ఇంకా కోపం అందరికీ పెరుగుతుంది, అందరికి విపరీత కోపం అనిపిస్తుంది లోపల అని. కాకపోతే ఏం చేయాలనేది నాకే తోచట్లేదండి. ఒక గంట క్రితమే వాళ్ళమ్మ హాస్పిటల్లో చనిపోయింది, ఆమెను అంబులెన్స్లో విజయవాడ ఎక్కించి దాంట్లో మేము వెళ్ళలేం కాబట్టి మేము ట్రైన్ ఎక్కి వెళ్తున్నాం, ఒక గంట క్రితం హాస్పిటల్లో వాళ్ళమ్మ చనిపోయింది అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఇది వినంగానే సడన్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పటిదాకా ఏంటంటే ఏమిటి పిల్లలు వీళ్ళు ఇంత టూవరస్టా, ఇంత దరిద్రమా, ఇంత ఆక్వాడా, పిల్లలు పెంచడం ఏమిటి లేదు, కనీసం చెప్పడు, క్రమశిక్షణ లేదు అని లోపల లోపల అందరూ తిట్టుకుంటున్నటువంటి వాళ్ళు సడన్గా ఒక్కసారి అందరిలో కూడా ఒక్కసారి చేసి ఒక అతను లేచి ఆ పిల్లలకి ఏం కావాలి బాబు, ఇంకేం కావాలి వాళ్ళకి సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి తీసి ఇవ్వటం, ఇంకొకళ్ళు అట్లా అరిచినప్పటికీ దగ్గర ప్రేమగా తీయటం, ఇట్లా ఒక్కసారి అక్కడ వాతావరణం అంతా కూడా సడన్ చేంజ్ అయిపోయింది, ఎంటైర్ డిఫరెంట్. అంత ఆక్వర్డ్ అనుకున్న వాళ్ళంతా ఒక్కసారి అందరూ ఒకసారి కరుణతో అటువంటి పిల్లల్ని కూడా చూసేటువంటి దృష్టి మారిపోయింది. దీన్నే పారడైమ్ షిఫ్ట్ అంటారు, అంటే దృక్పథ మార్పు. ఒక్కొక్కప్పుడు కొన్ని ఘటనలు, మన ఎక్స్పీరియన్సెస్, మన ఆలోచనలకు సంబంధించి ఒక మలుపు తిరుపుతాయి, సడన్ మలుపు తిరుపుతాయి. యూటర్న్ అంటారు కదా మామూలుగా ట్రాఫిక్లో, యూటర్న్ వచ్చి మనం అటు తూర్పును పోతున్న వాళ్ళం, యూటర్న్ వస్తే ఏమవుతుంది, వెంటనే మళ్ళీ పడమలు వెనక్కి తిరుగుతాం. అట్లనే ఆలోచనలు కూడా ఒక యూటర్న్ సంబంధించినటువంటి తీసుకునేటువంటిది ఈ దృక్పథ మార్పుకు ఉంటుంది. అట్లా వచ్చేటువంటి మార్పు చాలా శక్తివంతంగా కూడా ఉంటుంది, సడన్గా ఉంటుంది, శక్తివంతంగా కూడా ఉంటుంది. అంటే మామూలుగా మిగతా ఏదో టెక్నిక్, ఈ టెక్నిక్ అనుసరిస్తే ఇది తగ్గించుకోవచ్చు, ఇది అనుసరిస్తే ఇది తగ్గించుకోవచ్చు అని పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్గా చాలా చెప్తుంటారు సంబంధించి సైకాలజిస్టులు కానీ కౌన్సిలర్స్ వీళ్ళంతా కూడా. వాటన్నిటి ప్రభావం
కంటే కూడా ఇట్లా వచ్చేటువంటి ఈ పారాడైమ్ షిఫ్ట్, దృక్పథ మార్పు అనేటువంటిది ఖచ్చితంగా చాలా శక్తివంతమైనటువంటి ఇదిగా పనిచేస్తుంది. ఒక్కో సందర్భంలో అప్పటిదాకా బాధ్యతగా ఉండడు, అలా బలాదులు తిరుగుతుంటాడు, అనుకోకుండా వాళ్ళ తండ్రి ఏదో యాక్సిడెంట్లో ఇది అవుతుంది, కొడుకు ఎంటైర్ మొత్తం బాధ్యతను భోజనేసుకొని కుటుంబాన్ని పోషించడానికి సిద్ధపడతాడు. అప్పటిదాకా ఆమె ఇంట్లోంచి బయటికి రాదు, కథల్లో బయట ప్రపంచం తెలియదు, ఇద్దరు పిల్లలు ఉంటారు, అతనికి ఏదో జబ్బు వచ్చింది, చనిపోయాడు, ఈ మొత్తం కుటుంబ భారాన్ని వేసుకొని బయటకు వచ్చి ఫైట్ చేసి మొత్తం తన జీవితంలో ఆర్థికంగా అన్ని రీత్యా కూడా పిల్లల్ని పెంచి పెద్ద పోషించినటువంటి అనేక మనం మన కళ్ళ ముందు చూస్తుంటాం. ఇట్లాంటి సంబంధించినటువంటి ఒక సడన్ షిఫ్ట్నే మనం సంబంధించి ఇట్లాంటి సడన్ బిహేవియర్స్, వాళ్ళ యొక్క ఆలోచనల మార్పు వల్ల జనరల్గా ఏంది, ఒకటి ఆలోచన ఒక చర్యకు దారితీస్తుంది, ఒక చర్య బిహేవియర్, ఇది ఒకదానికి ఇంటర్లింక్ అన్నమాట. ఆ స్వభావ మార్పుకి ఈ ఆలోచన ఏదైతే మూలం ఉందో అది చేంజ్ కావటం అనేటువంటి రియలైజేషన్ అంటారా, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆలోచనలో సడన్ చేంజ్ వల్ల బిహేవియర్లో సడన్ చేంజ్ వస్తుంది. ఓకే, ఇంటర్లింక్ ఇవి రెండు కూడా, అవి అనేక పద్ధతుల్లో కూడా కొన్ని థెరపీస్లో కూడా మనం మా మనుషుల్లో తీసుకురావడానికి అవకాశాలు. అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు మనం ఒక బాగా తాగే వ్యక్తిని మనం మార్చలేము, అసలే మార్చలేము, అసలే మార్చలేమని మనం అనుకోలేము. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఓకే, అతను కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, అడ్డగోలుగా తాగేవాడు, గొడవలు పడుతుండేవాడు, అంతా అయింది, అయ్యి ఒక కేసులు అనుకోకుండా ఇరుక్కున్నాడు, ఇరుక్కున్న తర్వాత శిక్ష పడ్డది, మళ్ళీ హైకోర్టులో దాంట్లో ఎక్విటల్ అయిపోయింది. ఆ కేసు ఇరుక్కున్న దగ్గర నుంచి అతను మళ్ళీ తాగల. ఓకే, అలాంటి చేంజ్ కూడా వస్తుంది అంటే ఒక్కొక్క అంటే ఏదో ఒకటి తల్లిదండ్రుల నుంచి కానీ, బయట ఘటనల నుంచి కానీ, లేకపోతే భార్య పిల్లల నుంచి కానీ. ఇంకో సందర్భంలో చెప్పుకుంటాను, చెప్దాం మనం, విజువలైజేషన్ వల్ల ఎఫెక్ట్ జనరల్గా ఎట్లాంటి చేంజెస్ వస్తాయి. పెద్ద నేరస్తులు కూడా, బాగా నేరాలు చేసినటువంటి వాళ్ళు కూడా మారిన వాళ్ళు ఉన్నారు, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎందుకు మారుతారు, దానికి అయినటువంటి ఆలోచనలో మార్పు ఏంటనేది కూడా మనం మాట్లాడుకుంటాం.